ఉత్తరప్రదేశ్లో ఘోరం జరిగింది. సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళన పెద్ద ఎత్తున హింసకు దారితీసింది. రహదారిపై నిరసన వ్యక్తం చేస్తున్న అన్నదాతలపైకి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా కారుతో పాటు మరో వాహనం దూసుకు వెళ్లడంతో నలుగురు రైతులు మరణించగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో ఆగ్రహానికి గురైన అన్నదాతలు దాడి చేయడంతో ఓ కారులో ఉన్న నలుగురు మృతి చెందారు. ఉత్తరప్రదేశ్లో సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న ఉద్యమకారులపై కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడి కారు దూసుకువెళ్లింది. ఘటనలో నలుగురు రైతులు మరణించగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. రైతుల మరణంతో తీవ్ర ఆగ్రహానికి గురైన అన్నదాతలు జరిపిన దాడిలో ఓ కారులో ఉన్న నలుగురు మరణించారు. లిఖింపూర్ ఖేరీ జిల్లాలోని అజయ్ మిశ్రా స్వగ్రామమైన బన్బేర్పూర్లో ఆదివారం నిర్వహించిన ఓ కార్యక్రమానికి ఆయనతో పాటు యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ ప్రసాద్ మౌర్య హాజరు కావాల్సి ఉంది. అయితే సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన రైతులు కేశవ ప్రసాద్ ఎదుట నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయించారు. అందుకోసం తికోనియా బన్బీర్పూర్ రహదారిపైకి చేరుకున్నారు. ఈ క్రమంలోనే కేశవ ప్రసాద్ కు స్వాగతం పలకటానికి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా కాన్వాయ్ అటువైపు రాగా రైతులు నల్ల జెండాలు చూపుతూ నినాదాలు చేశారు. అయితే రెండు కార్లు ఉన్నట్టుండి రైతుల మీదకు దూసుకువెళ్లాయి. ఈ హఠాత్ పరిణామానికి నిరసనకారులు చెల్లాచెదురయ్యారు. గాయపడిన అన్నదాతల హాహాకారాలు రక్తసిక్తమైన రహదారితో ఆ ప్రదేశంలో భీతావాహ పరిస్థితి నెలకొంది. ఈ అమానుష చర్యపై ఆగ్రహించిన రైతులు ఆశిష్ మిశ్రా కారుతో పాటు మరో కారును తగలబెట్టారు. హింసాత్మక ఘటనల్లో నలుగురు రైతులు సహా 8 మంది మరణించారని లిఖింపురి ఖేరీ జిల్లా మ్యాజిస్ట్రేట్ అరవింద్ కుమార్ తెలిపారు. కనీసం 8 మంది గాయపడినట్టు తెలుస్తోంది. క్షతగాత్రుల్లో కర్షక నేత తేజేందర్ సింగ్ విర్క్ కూడా ఉన్నారు. రైతులపైకి దూసుకువెళ్లిన కారులో తన కుమారుడు ఉన్నారు అన్న వార్తల్ని అజయ్ మిశ్రా ఖండించారు. ఘటన సమయంలో తాను కాని తన కుమారుడు కాని అక్కడ లేము అని చెప్పారు. తామిద్దరం కార్యక్రమ వేదిక వద్ద ఉన్నామన్నారు. రైతుల్లో ఉన్న కొన్ని అల్లరి మూకలే రాళ్లు విసరటంతో కారు తిరగబడిందని, దాని కిందపడి రైతులు మరణించారని అజయ్ మిశ్రా చెప్పారు. నిరసనకారులు దాడి చేయడంతో 3 భాజపా కార్యకర్తలు, కార్ డ్రైవర్ ప్రాణాలు కోల్పోయారన్నారు. నిరసనకారులు 2 కార్లను తగలబెట్టారని తెలిపారు. उनके गाड़ियों पर पथराव किया, गाड़ियों पर लाठी डंडे से वार करने शुरू किए, जिसके वीडियो भी हमारे पास है. अपना जो कार्यक्रम ये करते हैं उसमें हजारों लोग शामिल होते हैं और ओपन में होता है, जिसमें पुलिस और प्रशासन के लोग रहते हैं. और उस पूरे कार्यक्रम के दौरान 11 बजे से लेकर कार्यक्रम समाप्त होने तक मेरा बेटा वहीं पर उपस्थित था. फोटो और वीडियोग्राफी भी होती है. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు అసిస్టెంట్ డీజీపీ ఘటనాస్థలికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. ఈ పరిణామాల నేపథ్యంలో కేశవ ప్రసాద్ కార్యక్రమాన్ని రద్దు చేశారు.